अंदर की नमस्कार मन नालो तरगति प्रथम भाषा तेलुगु संसिद्धता पाठम वर्णमाला वर्णमाला मुंदुगा मन वर्णमाला अच्चुल गुरिंचि तेलुसुकुंदाम अच्चुलु वीटिनि अच्चुलु अंटारु अच्चुलु अंटे आटु अह ఆ నుండి అహా వరకు అచ్చులు అని అంటారు ఇప్పుడు చూడండి ఒకసారి చదువుతాను ఆ ఆ ఈ ఈ ఉ ఉ రు రు లు లు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అరసున సున్న విసర్గం ఇక్కడ అం అహ అని రాయలేదు దీన్ని సున్న ఇది విసర్గం అవుతుంది मल्ले ఒకసారి చదువుతాను చూడండి ఆ ఆ ఇ ఈ ఉ ఉ రు రు లు లు పిల్లలు దీని లు లు ఇవి మీకు తెలియదు మన అచ్చు పుస్తకంలో ఉన్నాయి కాబట్టి మనం తెలుసుకోవాలి ఏ ఏ ఐ ఓ ఓ ఔ అరసున్న సున్నా విసర్గం ఇక్కడ నాలుగు అక్షరాలని డబ్బాలలో ఇయడం జరిగింది చూడండి పిల్లలు రు లు లు అరసున్నా దీని గురించి నేను మళ్ళీ మీకు చెప్తాను ఇప్పుడు చూడండి ఈ వర్ణమాలలో మనము అక్షరాలని రెండు రకాలుగా పలికినాం ఒకటేమో అ రెండోది ఆ ఇలా ఏవైతే అక్షరాలని మనం సరళంగా పలికామో ఆ అక్షరాలు వేరుగా ఉన్నాయి దీర్ఘంగా పలికిన అక్షరాలు వేరుగా ఉన్నాయి కింద రాసాను ఇది చూడండి ఒకసారి ఆ ఇ ఉ రు ఏ ఐ ఓ ఔ ఈ అక్షరాలను అల్పాక్షరాలు అంటారు అల్పాక్షరాలు అంటారు మనం ఏవైతే సరళంగా పలుకుతున్నామో ఆ అక్షరాలను అల్పాక్షరాలు అంటారు ఇప్పుడు కింద అక్షరాలు ఇవి దీర్ఘంగా పలుకుతున్నాము చూడండి ఆ ఈ ఉ రు ఏ ఓ ఇలా దీర్ఘంగా పలికే అక్షరాలను దీర్ఘాక్షరాలు అంటారు దీర్ఘాక్షరాలు అంటారు ఇవి మనము సరళంగా పలుకుతున్నాము ఈ అక్షరాలను మనం చిన్నగా పలుకుతున్నాము ఈ అక్షరాలను దీర్ఘంగా పలుకుతున్నాము చిన్నగా పలికే అక్షరాలను అల్పాక్షరాలు అంటారు దీర్ఘం తీసి పలికే అక్షరాలను దీర్ఘాక్షరాలు అంటారు ఇప్పుడు ఈ వర్ణమాలలో మనకి అల్పాక్షరాలు ఉన్నాయి దీర్ఘాక్షరాలు ఉన్నాయి ఇక్కడ చూడండి అరసున్న సున్న విసర్గం అరసున్న సున్న విసర్గం ఈ అక్షరాలను ఉభయాక్షరాలు అంటారు అచ్చులలో అల్పాక్షరాలు దీర్ఘాక్షరాలు ఉభయాక్షరాలు ఉంటాయి అల్పాక్షరాలు దీర్ఘాక్షరాలు ఉభయాక్షరాలు పిల్లలు మీరు వీటిని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి రేపు నేను హోంవర్క్ ఇచ్చినప్పుడు అల్పాక్షరాలతో పదాలు రాయండి అని అడుగుతాను దీర్ఘాక్షరాలతో పదాలు రాయండి అని అడుగుతాను ఉభయాక్షరాలతో పదాలు రాయండి అని అడుగుతాను అప్పుడు మీరు కన్ఫ్యూజ్ కావద్దు చూడండి మళ్ళీ ఒకసారి సరళంగా పలికే అక్షరాలని అల్పాక్షరాలు అంటారు దీర్ఘంగా పలికే అక్షరాలని దీర్ఘాక్షరాలు అంటారు అరసున్న సున్న విసర్గం ఈ అక్షరాలను ఉభయాక్షరాలు అంటారు అచ్చులలో మూడు రకాలు ఉన్నాయి అల్పాక్షరాలు దీర్ఘాక్షరాలు ఉభయాక్షరాలు అచ్చులలో మనకి ఈ నాలుగు అక్షరాలకి ఇలా బాక్స్ వేసి ఉంది ఇలా డబ్బాలాగా ఈ డబ్బాలలో ఈ అక్షరాలు ఉన్నాయి మీరు ఒకసారి కావాలంటే అచ్చు పుస్తకంలో చూడండి రీడర్లో చూడండి దీన్ని రు అంటారని చెప్పినాను దీన్ని లు అంటారు దీన్ని లు అంటారు దీన్ని అరసున్న అంటారు ఈ రూని మనం ప్రస్తుతం ఈ రు రాస్తున్నాం రాకు కొమ్ము దీర్ఘం ఇస్తే రు ఇది కూడా రు ఇది లు ఇది మీ నాన్నమ్మలు అమ్మమ్మలు చదువుకున్నప్పుడు ఉండే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం అది లేదు దీన్ని లు అంటారు లాక్ కొమ్ము ఇస్తే లు అని వాడుతున్నాము దీన్ని లు అంటారు లాకు కొమ్ము దీర్ఘం ఇస్తే లు అని ప్రస్తుతం మనం వాడుతున్నాము ఇది రు ఇది కూడా రు ఇది లు ఇది లు ఇది లు ఇది కూడా లు దీన్ని అరసున్న అంటారు అర అంటే సగం హాఫ్
ఈ అరసనని సంస్కృత పద్యాలలో మాత్రమే వాడతారు. మన తెలుగు భాషలో దీనికి ఎక్కడ వాడకం అనేది ఉండదు. ఇప్పుడు హల్లులు. హల్లులు అనే ఒకసారి చదువుతాను, వినండి. క ఖ గ ఘ ఇన్యా చ చ ఛ జ జ ఝ ఇని ట ఠ డ ఢ అణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ से श स ह अळ अक्ष बंडिर मल्ले चदुतन विनन क ख ग घ इन्य च छ छ ज झ झ इनि ट ठ ड ड अण त थ द ध न प फ ब भ म य र ल व से श स ह अळ अक्ष बंडिर पिल्ललु इप्पुडु मनमु ई ऐदु अक्षरालनु वदिलि ई ऐदु अक्षरालनु वदिलि मिगता उन्न अक्षरालन्नितिनी कूडा ई रेंडु अक्षरालनु ई अक्षरान्नि कूडा वदिलि ఇప్పుడు నేను గీసిన ఈ డబ్బాని ఈ డబ్బాని ఈ అక్షరాన్ని ఈ అక్షరాన్ని ఈ అక్షరాన్ని వదిలి ఈ అక్షరాలు మిగతా అక్షరాలన్నిటినీ కూడా అల్ప ప్రాణాక్షరాలు అంటారు. అల్ప ప్రాణాక్షరాలు. మళ్ళీ ఈ డబ్బాలలో ఉన్న అక్షరాలను తీసి నేను ఇక్కడ రాసినాను, చూడండి చూడండి. అక్కడ రాసినవి డబ్బాలలోవి వదిలి మిగిలినవి ఇక్కడ రాసినాను. క గ చ జ ట డ అణ త ద న ప బ మ య ర ల వ సె ష స హ అళ అక్ష. ఈ అక్షరాలను అల్పాక్షరాలు అంటారు. అల్పాక్షరాలని అంటారు. కింద ఇప్పుడు ఇవి చూడండి, నేను రెండు గీతలు ఈ లైన్ ఈ లైన్ ఈ ఐదు అక్షరాలు ఈ ఐదు అక్షరాలు ఈ పది అక్షరాలని నేను మళ్ళీ సపరేట్గా రాశాను, చూడండి. ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ. ఈ అక్షరాలను మనము ఒత్తి పట్టి పలుకుతున్నాం కాబట్టి వీటిని మహాప్రాణాక్షరాలు అంటారు. ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ. ఈ అక్షరాలను మహాప్రాణాక్షరాలు అంటారు. వీటిని మనం సరళంగా పలుకుతాం కాబట్టి అల్పాక్షరాలు అంటారు. వీటిని ఒత్తి పట్టి పలుకుతాం కాబట్టి మహాప్రాణాక్షరాలు అంటారు. పిల్లలు, వర్ణమాలలో ఈ రెండు అక్షరాలకి మనం ఇక్కడ డబ్బా ఇచ్చినారు. మనం ఇప్పుడు వీటిని ఉచ్చారణ ఎలా ఉంటుందా అనేది నేర్చుకుందాం. ఇది చ, ఇది చ, ఇది జ, ఇది జ. ఈ చ చ అని ఉంటుంది కదా, ఇది చానే ఇది చానే ఇది చానే ఇది చానే. ఇలా రెండు ఉండడం వల్ల ఏం చేసినారంటే ఈ రెండింటిని కూడా తీసేసిండ్రు. దీని ఉచ్చారణ దీని ఉచ్చారణ పలకడం రెండు సేమ్, ప్రొనన్సియేషన్ సేమ్, చ చ జ జ. సరేనా పిల్లలు, ఈ విషయం మీ అందరికీ అర్థమైందా? పిల్లలు, ఇవి కూడా వర్ణమాలలో ఈ అక్షరాలకి డబ్బా చుట్టే ఉంది, డబ్బా గీసి పెట్టినారు. ఎందుక చూద్దాం. ఇప్పుడు దీన్ని ఇన్యా అంటారు, దీన్ని ఇని అంటారు. ఇన్యాకి గుణింతాలు ఉండవు, ఇనికి గుణింతాలు ఉండవు. ఇన్యాకి గుణింతం మనం రాయలేము, ఇనికి గుణింతం రాయలేము. ఈ రెండు అక్షరాలని మనం ఎక్కడ కూడా ఏ పదాలలో కూడా వాడము. ఎలా వాడతాము అనేది ఉట్టి రెండు ఒత్తుల కింద ఈ ఇని అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఒత్తు ఒత్తు కింద వచ్చింది. అంతేగాని ఈ ఇని అనే పదం మనం వర్ణమాలలో తప్ప ఇంకెక్కడ రాయము, ఇంకెక్కడ వాడము. చూడండి, ఇది ఇన్య, దీనికి గుణింతాలు ఉండవు. ఇని దీనికి గుణింతాలు ఉండవు.
హల్లులలో ప్రతి ఒక్క అక్షరానికి గుణింతాలు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం ఈ రెండు అక్షరాలకి గుణింతాలు ఉండవు ఇప్పుడు ఇది ఇన్య అనే దానికి అసలు ఒత్తు కూడా ఒత్తు కింద కూడా దీన్ని మనం ఎక్కడ వాడం ఇని అనే అక్షరాన్ని మాత్రం ఒత్తు కింద వాడతాం ఎలాగో చూడండి జాకి ఇని ఒత్తు ఇస్తే జ్ఞా నాక్షనం జ్ఞానం ఇది ఆ జాకి ఇని ఒత్తు ఆజ్ఞ జ్ఞానం ఆజ్ఞ పిల్లలు దీన్ని బండిరా అంటారు ఇది కూడా వర్ణమాలలో మనకి బండిరాకి ఇలా డబ్బా చుట్టే ఉంది బండిరా ఇదిరా ప్రస్తుతం ఈ బండిరాకి బదులు ఇక్కడ రా అనే మనం వాడుతున్నాము వాడుకలో బండిరా అనేది లేదు ఎందుక నేను ఇప్పుడు వివరిస్తాను చూడండి ఇది బండిరా బండిరా అంటాం దీన్ని రా అంటాం మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు బండిరాకి గుణింతాల గుర్తులు చేర్చితే ఎలా ఉంటుందో చదువుతాను చూడండి బండిరా బండిరా దీర్ఘమిస్తే రా బండిరా గుడిస్తే రీ బండిరా గుడి దీర్ఘమిస్తే రీ బండిరా కొమ్మిస్తే రూ బండిరాకి కొమ్మ దీర్ఘమిస్తే రూ ఇదే ఉచ్చరణ ఇలా ఇదే సౌండ్ రా గుణింతానికి కూడా వస్తుంది చూడండి రా రా దీర్ఘం రా గుడి రీ రా గుడి దీర్ఘం రీ రా కొమ్మ రూ రా కొమ్మ దీర్ఘం రూ ఈ రెండింటిని ఎలా కలుపుతున్నామా అనేది చూపిస్తాను చూడండి బండిరా రా బండిరా దీర్ఘం రా దీర్ఘం రా బండిరా గుడి రీ రా దీర్ఘం రా గుడి రీ బండిరా గుడి దీర్ఘం రీ రాకి గుడి దీర్ఘం రీ బండిరా కొమ్మురు రా కొమ్మురు బండిరా కొమ్ము దీర్ఘం రూ రా కొమ్ము దీర్ఘం రూ ఇలా మొత్తం బండిరాది గుణింతం రాస్తే బండిరా అనే అక్షరం పలికినప్పుడేమో బండిరా అంటాము దానికి ఏ గుర్తులు చేర్చినా కూడా రాగుణింతమే మనకు వినిపిస్తుంది రాగుణింతాన్నే మనం పలుకుతాం కాబట్టి ఈ బండిరా అనేది కూడా ఇప్పుడు మనకి వాడకంలో లేదు ముందు బండిరాని ఒత్తుల రూపంలో ఎలా వాడేదా ఇక్కడ ఒక పదం రాశాను చూడండి పిల్లలు ముందు గుర్రం అంటే ఇలా రాసేది గుర్ర ర కింద బండిరా కింద రావత్తు సున్నా గాపమ్ముగు బండిరా రావత్తు సున్నా గుర్రం కానీ ప్రస్తుతం ఇది మనం వాడటం లేదు దీనికి బదులు గాకొమ్ముగు రావత్తు సున్నా గుర్రం ఇది గుర్రమే కాకపోతే ఈ మధ్య ఇది మనం వాడట్లేదు ఈ బండిరా అనేది మనం వాడట్లేదు బండిరాకి బదులు ర అనే అక్షరాన్ని మనం వాడుతున్నాము పిల్లలు ఇప్పుడు మనం అచ్చులలో హల్లులలో కొన్ని అక్షరాలను విడదీసి వాటిని ఏమంటారా అన్నది తెలుసుకున్నాం కదా మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను చూడండి అచ్చులలో ఈ కొన్ని అక్షరాలు ఆ ఈ ఊ రూ ఏ ఐ ఓ ఔ ఈ అక్షరాలను అల్పాక్షరాలు లేదా సరళాక్షరాలు అని కూడా అంటారు ఇందాక మనం చెప్పుకున్నాం అల్పాక్షరాలు అని అంటారు సరళాక్షరాలు అని కూడా అంటారు ఇప్పుడు దీర్ఘాక్షరాలు ఆ ఈ ఊ ఏ ఓ ఈ అక్షరాలను దీర్ఘాక్షరాలు అంటారు దీర్ఘాక్షరాలు దీర్ఘం తీసి వీటిని పలుకుతున్నాం కాబట్టి ఈ అక్షరాలను దీర్ఘాక్షరాలు అంటారు ఈ మూడు అక్షరాలు అరసున్నా సున్నా విసర్గం ఇది వాడకంలో లేదు అయినా కూడా మనకు వర్ణమాలలో ఉంది కాబట్టి మనం నేర్చుకోవాలి అరసున్నా సున్నా విసర్గం ఈ అక్షరాలను ఉభయాక్షరాలు అంటారు ఇవి హల్లులు హల్లులలో మనము ఒత్తు పట్టి పలికే అక్షరాలను తీసేసి మిగిలిన అక్షరాలన్నీ కూడా ఇవి ఈ అక్షరాలన్నిటినీ కూడా అల్పాక్షరాలు అంటారు చూడండి క గ చ జ డ డ ణ త ద న ప బ మ య ర ల వ సే ష స హ ళ అక్ష ఈ అక్షరాలను అల్పాక్షరాలు అంటారు ఖ ఘ ఒత్తి పట్టి పలుకుతున్నాం గమనించండి ఖ ఘ చ ఝ ఠ ఢ థ ధ ఫ భ ఈ అక్షరాలను మహాప్రాణాక్షరాలు అంటారు మొత్తం వర్ణమాలలో అక్షరాలని ఐదు రకాలుగా డివైడ్ చేశారు చూడండి అందులో అల్పాక్షరాలు లేదా సరళాక్షరాలు ఇదంతా ఒకటి
దీర్ఘాక్షరాలు ఉభయాక్షరాలు అల్పప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాలు వీటిని ఇలాగే విడివిడిగా నేర్చుకోండి ముందు వర్ణమాల నేర్చుకోండి తర్వాత వీటన్నిటిని కూడా ఇలా విడివిడిగా నేర్చుకోండి ఉంటాను పిల్లలు।